ప్రతి కాలనీలో ఉద్యానవనాలు, ప్రతి కాలనీలో కమ్యూనిటీ హాల్లు, కావలసినటువంటి సీసీ రోడ్లు, డ్రైన్లు, శ్మశాన వాటికలు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అక్కడ కూర్చున్న మా మైసన్న మా గురించి ఏందంటున్నారు, మన అక్కడ కూడా కమ్యూనిటీ హాల్కి శాంక్షన్ అయింది, టెండర్ కూడా పిలిచిండ్రు, కేవలం కాంట్రాక్టర్ ద్వారా ఆలస్యం అవుతుంది, అది కూడా బ్రహ్మాండ కమ్యూనిటీ హాల్ అవుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూర్చో మైసన్న, కూర్చో. అయితే ఇక్కడ ఎవరెవరు దేని గురించి మాట్లాడుతారో నాకు తెలుసు. ఖచ్చితంగా మీకు ఏ సమస్య ఉన్నా కూడా పార్టీలోనంటే మేము ఒక ప్రజాప్రతినిధులుగా మీకు హామీ ఇస్తున్నాం, ఏ సమస్య మా దృష్టికి వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు తీర్చేదానికి ప్రభుత్వం ఉన్నది, మేము ఉన్నాం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చూసినట్టయితే కళ్యాణ్ లక్ష్మి అందరికి ఇస్తున్నారు, ఇస్తున్నారా లేదా? ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం చూడరు కేసీఆర్ గారు. అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథకాలలో కానీ కేసీఆర్ గారు వీళ్ళు నా వాళ్ళు మా పార్టీ వాళ్ళు వీళ్ళు కాదని చూడరు. అందరికీ లబ్ధి చేకూరే విధంగా కళ్యాణ్ లక్ష్మి అందరికి వస్తుంది, వాళ్ళు ఏ పార్టీ ఉన్న వాళ్ళనే వస్తుంది. బీజేపీలోకి వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది, టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చింది, పేద ప్రజలందరికి కూడా కళ్యాణ్ లక్ష్మి వచ్చింది. ఈ పథకం దేశంలో ఎక్కడైనా ఉన్నదా అని చెప్పి మీ అందరు కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఉన్నదా అమ్మ ఎక్కడైనా? ఏ రాష్ట్రంలో ఉన్నట్టు చూపెట్టండి, నేను ఇప్పుడే రాజీనామా చేస్తా. ఉన్నదా కళ్యాణ్ లక్ష్మి? షాది ముబారక్ ఉన్నది, హై ఇది అమ్మా దూసే స్టేట్స్ మే క్యా స్కీమ్. కేవలం కేసీఆర్ గారు మానవీయ కోణంతో పేదల ఏ ఆడపిల్ల తల్లిదండ్రి కూడా తమ పిల్ల సందర్భం పెళ్లి సందర్భంలో ఆర్థిక ఇబ్బంది పడవద్దు, బాధపడొద్దని వారి ఆలోచనతో ఈ పథకాన్ని రూపొందించిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పథకం ఎందుకు వచ్చిందో కూడా మీకు తెలియాలి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలియాలి. సభైక్య రాష్ట్రంలో ఆనాడు వారు ఉద్యమ నేతగా ఉన్నప్పుడు నిజామాబాద్ లో ఒక ఒక ఆడపిల్ల తల్లిదండ్రి కట్టం ఇయ్యనటువంటి పరిస్థితులలో, ఆ పెళ్లి ఆగే పరిస్థితులలో ఒక పత్రిక ప్రకటన ఒక పత్రికలో ఆ సమాచారం వచ్చింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి కేసీఆర్ గారు వెంటనే మేము 10 మంది శాసనసభ్యులను మమ్మల్ని పిలిచి ఆ పెళ్లి ఆగకుండా మనమందరం కూడా పార్టీ తరఫున చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పిల్ల తల్లిదండ్రులను పిలిచి తానే పెళ్లి పెద్దగా ఉండి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఆగకుండా చేసినటువంటి మనసున్న మహారాజు కేసీఆర్ గారు అని కూడా సందర్భంగా ఆ రోజు వాళ్ళు చెప్పిండ్రు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా మరి ఆ పిల్ల పెళ్లి విషయంలో ఆర్థిక ఇబ్బందులు పడవద్దు, ఆ పిల్ల ఆ తల్లిదండ్రులకు భారం కావద్దు, బ్రహ్మాండమైనటువంటి పథకం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రచిస్తా అని చెప్పిండ్రు. అదే పథకము ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ అని కూడా సందర్భంగా ఈ తీరిక ఏ పథకమైనా చూసుకోండి, ఏ సంక్షేమ పథకమైనా తీసుకోండి, పార్టీలకు అతీతంగా ఇచ్చేస్తారు. ఈరోజు అభివృద్ధి విషయంలో కూడా చూడండి, మీరు ఈ పార్టీ కార్పొరేటరు ఆ పార్టీ కార్పొరేటరు కాదు, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఆ డివిజన్లలో మోరీలు కానీ, ట్రైన్లు కానీ, పార్కులు కానీ, శ్మశాన వాటికలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ ఖచ్చితంగా నిధులు కేటాయించడం జరుగుతుంది. అందుకే ఈ వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ వేదిక ముందు కూర్చున్నటువంటి మా అమ్మలు, మా అక్కలు, మా అన్నలు, మా తమ్ములకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేసే ప్రభుత్వం, ప్రజల సమస్యలు తీర్చే ప్రభుత్వం, ప్రజలకు అనుగుణంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా అనేక డివిజన్లలో ఈ కార్యక్రమం ఉన్నది కాబట్టి డివిజన్కు ఇవ్వను గారు డివిజన్కు ముగ్గురు ముగ్గురు పిలిచి లబ్ధిదారులు ఇచ్చిన తర్వాత